ప్లీజ్ నన్ను చంపొద్దు, నేను నీకు న్యాయం జరిగేలా చూస్తాను. నేను ప్రమాణం చేస్తున్నాను రఘు, అలా చేయొద్దు. నాకు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. నాకు కూడా ఉన్నాడు, న్యాయం నేనే చేస్తాను. వద్దు రఘు, వద్దు వద్దు. ఇది ఈ నెలలో జరిగిన రెండవ మర్డర్. ఇప్పుడు ఈ వ్యక్తి మర్డర్ ఎలాగైతే జరిగిందో అదే విధంగా మొదటి మర్డర్ కూడా జరిగింది. హంతకుడు శవాలను అడ్వర్టైజింగ్ హోర్డింగ్లకు వేలాడదీస్తున్నాడు. ఈ కేసు రఘు తన కుటుంబానికి చెందిందా ఇది తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి. రఘు తన భార్య జెస్సీ ఇంకా కొడుకు సన్నీతో సంతోషంగా జీవించేవాడు. రఘు తన భార్య ఇంకా కొడుకుని తన కొత్త కారులో షికారుకి తీసుకువెళ్తాడు. నాన్నా, ఈ కారు చాలా బాగుంది, మీరు నన్ను రోజు స్కూల్లో ఇందులోనే దించుతారు కదా? అలాగే బాబు, నువ్వు ప్రతిరోజు స్కూల్కి ఈ కారులోనే వెళ్ళొచ్చు. యే, ఐ లవ్ యూ నాన్నా. కారు చాలా బాగుంది రఘు, మొత్తానికి మనం కారు తీసుకున్నాం, నాకు కూడా నడపడం నేర్పిస్తారు కదా? తప్పకుండా. రఘు తన కారులో పెట్రోల్ వేయడానికి పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద అడ్వర్టైజింగ్ హోర్డింగ్ ఉంటుంది. అక్కడ మంత్రి పెద్ద ఫోటో ఒకటి ఉంటుంది. నాన్న, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది, నా కోసం ఐస్ క్రీమ్ తీసుకొస్తారా? వద్దొద్దు, ఐస్ క్రీమ్ అంతా ఏమొద్దు, ఇప్పుడే కేక్ తిన్నావు కదా. పోనీలే జెసి, ఇవాళ బయటకొచ్చాం షికారికి, తనకేం కావాలంటే అది తిన్నివ్వు. ఉండు బాబు, నేను ఇప్పుడే వెళ్ళి నీకోసం ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. మీరు చేసే ముద్దు వల్లే వాడు చెడిపోతున్నాడు, వెళ్ళండి. వెళ్ళి త్వరగా ఐస్ క్రీమ్ తీసుకొని రండి. రఘు సన్నీ కోసం ఐస్ క్రీమ్ తీసుకురావడానికి వెళ్తాడు. రఘు ఎప్పుడైతే ఐస్ క్రీమ్ కొనుక్కొని కారు దగ్గరికి వస్తుంటాడో అప్పుడు తన మొహంలో ఒక పెద్ద చిరునవ్వు ఉంటుంది. సన్నీ కార్ విండోలో నుంచి బయటికొచ్చి వాళ్ల నాన్నని చూసి నవ్వుతూ ఉంటాడు. అప్పుడే ఆ పెద్ద అడ్వర్టైజింగ్ హోర్డింగ్ పెట్రోల్ పంప్ మీద పడుతుంది. సన్నీ, లేదు 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 సన్నీ, జెసి లేదు. రఘు జీవితం ఒక్క క్షణంలో నాశనమైపోయింది. సన్నీ ఇంకా జెసి ఇద్దరూ తనని శాశ్వతంగా వదిలి దూరం అయిపోయారు. రఘు కాస్త సంభాళించుకొని పోలీస్ స్టేషన్లో అడ్వర్టైజింగ్ హోర్డింగ్ కి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి వెళ్తాడు. నేను అడ్వర్టైజింగ్ హోర్డింగ్ వాళ్ళకి వ్యతిరేకంగా కంప్లైంట్ చేయాలి, నా భార్య బిడ్డ ఇద్దరు దాని కింద పడి చనిపోయారు. నువ్వైతే చావలేదు కదా, ఆ హోర్డింగ్ మంత్రి శుక్లాది, ఆయనకి వ్యతిరేకంగా మనం ఏమి చేయలేం. లేదు లేదు లేదు, చూడు పోలీస్, నీ పని చెయ్యి, నేను హైకోర్టు లాయర్ని, నువ్వు కంప్లైంట్ రాసి ఆ తర్వాత ఫైల్ని నాకు పంపించు, నేనే చూసుకుంటా తర్వాత ఏం చేయాలి అని. అరే సార్, ఎందుకు కోపడుతున్నారు, కూర్చోండి కూర్చోండి, ఏమైనా తీసుకొని ఫినిష్ చేసుకోండి, నేనే మంత్రి గారితో మాట్లాడతాను. చెప్పిన పని చెప్పినట్టు చెయ్యి, నువ్వు రాసుకో. రఘు పోలీస్ స్టేషన్ నుండి బయలుదేరతాడు. అప్పుడే రఘు టీవీలో రిపోర్టర్ ఇలా అనడం వింటాడు. ఇవాళ ఉదయం పెట్రోల్ పంప్లో ఒక అడ్వర్టైజింగ్ హోర్డింగ్ పడిపోయింది, దానివల్ల చాలా మంది ప్రాణాలు పోయాయి. అందరూ పెట్రోల్ పంప్ దగ్గర ధర్నా చేస్తున్నారు, జస్టిస్ ఫర్ దేర్ ఫ్యామిలీ. కానీ పోయిన వాళ్ళు పోయినట్టే కదా, ఇప్పుడు వాళ్లకి ఏం న్యాయం కావాలి? వాళ్లకి పని పాట లేదు, అందుకేనే జస్టిస్ కోసం పోరాడుతున్నారు. ఎప్పుడైతే మీకు అలా జరుగుతుందో అప్పుడు మీకు అర్థమవుతుంది. రఘు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోతాడు. పోలీసులు మంత్రి ఇంటి దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆ రిపోర్టర్ ఇంకా అడ్వర్టైజింగ్ కాంట్రాక్టర్ కూడా ఉంటారు. మంత్రి గారు, రఘు ఈ కేసుని ఎంతో దూరం తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అతను హైకోర్టు లాయర్ అట. ఈ సంఘటనలో అతను భార్య బిడ్డ ఇద్దరు చనిపోయారు, అతన్ని ఏదైనా చేయక తప్పదు మంత్రి గారు. నేను అందరికీ డబ్బులు ఇచ్చాను, తనకు కూడా ఇచ్చేస్తాను. అతను ఒప్పుకోడు, ట్రై చేసి చూశాను, అతను స్పష్టంగా నిరాకరించాడు. తినగా చెప్పినప్పుడు వినకపోతే ఇక అడ్డదారిలో వెళ్లాల్సిందే. మీరు ఏం చేస్తారో త్వరగా చెయ్యండి, ఒకవేళ అతను కోర్టుకు వెళ్లాడంటే ఆ న్యూస్ ని నేను నా ఛానల్లో వేయాల్సి వస్తుంది. ఎస్పి, అతన్ని నా ఫామ్ హౌస్ కు తీసుకురా, నేను అతనితో స్వయంగా మాట్లాడతాను. ఎస్పీ అతన్ని స్టేషన్ కి పిలిపిస్తాడు. ఆ తర్వాత అతనితో మంత్రి గారు తనని ఫామ్ హౌస్ కి రమ్మన్నారని చెప్తాడు. అతనికి ఏదైతే జరిగిందో దానికి చాలా బాధపడుతున్నారు, దాని గురించి మాట్లాడాలనుకుంటున్నారని చెప్తాడు. నేను తప్పకుండా వస్తాను,
కానీ నేను ఈ కేసు కోసం పూర్తిగా పోరాడతాను. రఘు మంత్రి ఫామ్ హౌస్ కి చేరుకుంటాడు. అక్కడ అతనితో పాటు ఇద్దరు గూండాలు, ఇంకా పోలీసులు కూడా ఉంటారు. రా రఘు, నీకోసమే ఎదురు చూస్తున్నాను. టీ ఏమైనా తీసుకుంటావా? లేదు, నాకేమక్కర్లేదు. మీరు చెప్పండి, అసలు మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? ఈ కేసుని నువ్వు వెనక్కి తీసుకో. డబ్బులు అవసరం ఏమైనా ఉంటే అది నేనిస్తాను. నీ జీవితంలో ఎప్పటికీ సంపాదించలేనంత డబ్బుని నేను నీకిస్తాను. అది కాకుండా కేసు పెట్టడం వల్ల చనిపోయిన నీ భార్యా బిడ్డ తిరిగి వస్తారా ఏంటి? నాకు నువ్వు కోట్లలో డబ్బులు ఇచ్చినా సరే నేను అవి తీసుకోను. ఎందుకంటే ప్రపంచాన్ని నా నుండి దూరం చేశారు మీరు. నేను ఈ కేసు పోరాడుతాను, తప్పకుండా గెలుస్తాను. అప్పుడు ఎలా నవ్వుతారో చూస్తాను. నేను నీకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను, కానీ నువ్వు మాట వినడం లేదు. ఇతన్ని పట్టుకోండి, న్యాయం జరిపించండి, ప్రాణాలతో పాతిపెట్టి. నన్ను వదలండి, వదలండి, వద్దు. అందరూ కలిసి అతన్ని ఫామ్ హౌస్ వెనక ప్రాణాలతో పాతి పెడతారు. అతను అరుస్తూనే ఉంటాడు, కానీ ఎవరూ తన మాట వినిపించుకోరు. ఇప్పుడు నువ్వు కేసు పోరాడు భూమి లోపల నుండి. ఇక ఇక్కడి నుంచి వెళ్దాం, పదండి. ఆ రోజు పున్నమి రాత్రి కావడంతో చందమామ వెలిగిపోతూ ఉంటుంది. అడవిలో ఒక ఎర్రని కళ్ళు కనిపిస్తాయి, భయంకరమైన తోడేలు. దాని మెడలో ముత్యాల హారం ఉంటుంది. దాని నుదుటి మీద మూడవ కన్ను ఉంటుంది. ఎక్కడైతే రఘుని పాతి పెడతారో అది అక్కడికి చేరుకుంటుంది. అక్కడికి వెళ్లి ఆ తోడేలు ఆకాశంలో పున్నమి చంద్రుడిని చూసి చాలా గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అతను బయటికి వస్తాడు జోంబీ రూపంలో, పెద్ద పెద్ద గోర్లు, అంతులేని బలంతో. అన్నిటికంటే బాధాకరం చేతులు కాళ్ళు విరిగిపోవడం కాదు. మనం ఎవరితో జ్ఞాపకాలను ఏర్పరచుకుంటామో వాళ్ళు జ్ఞాపకంగా మారిపోవడమే బాధాకరం. అన్నిటికంటే ముందు అతను ఆ ఇద్దరు గూండాల దగ్గరికి వెళ్తాడు. ఇవాళ మంత్రి శుక్ల చాలా సంతోషించారు. ఆయన మనకు చాలా డబ్బులు ఇచ్చారు, అది కూడా ఒక్క మనిషిని చంపినందుకు. సరిగ్గా చెప్పావు, మనం ఎలాగే ఆయన కోసం మనం పనిచేస్తూ ఉండాలి. ఇంకా ఆయన కోసం మనం ఎవరెవరిని చంపచ్చో దాని గురించి ఆలోచించాలి. వాళ్ల వెనకే రఘు నిలబడి ఉంటాడు. ఈ విషయంలో నేనేమైనా సాయం చేయనా? రఘు వాళ్లని అక్కడే చంపేస్తాడు. వాళ్లని హైవే అడ్వర్టైజింగ్ బోర్డుకి తగిలిస్తాడు, సరిగ్గా మంత్రి గారి పోస్టర్ పక్కన. అది చూసి ఉదయాన్నే అట్నుంచి వెళ్లేవాళ్ల మనసు భయంతో వణికిపోతుంది. ఎస్పీ, ఇదంతా ఏమి జరుగుతుంది? వెళ్ళి చూడు, ఎవరే చేశారు ఇదంతా? అలాగే సార్, ఇప్పుడే వెళ్తాను. ఎస్పీ తన కార్లో కూర్చుంటాడు. అతని పొరపాటు ఏంటి అంటే అతను తనతో పాటు కార్లో ఇంకెవ్వరిని కూర్చోబెట్టుకోడు. ఎస్పీ సార్, ఎలా ఉన్నారు? ఎవరది, ఎవరు? గుర్తుపట్టలేదా? మీరు అన్యాయం చేశారు, దాన్ని మీకు తిరిగిద్దామని వచ్చాను. రఘు అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత మూడవ రోజు రిపోర్టర్ తన స్టూడియో నుండి బయట ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. మంత్రి గారు, ఇదంతా ఏం జరుగుతోంది? ముందు ఆ ఇద్దరు గూండాలు, ఇప్పుడు ఎస్పీ సార్. నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ ఇది రఘు పని కాదు కదా, నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను. ఆ రిపోర్టర్ ఆటోలో వెళ్ళాలి అనుకుంటుంది. ఆటో, ఆటో! ఎక్కడికి వెళ్ళాలి మేడం? కూర్చోండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను మీ గమ్యం దగ్గర. సరే. తను రిపోర్టర్ని మంత్రి గారి ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళాక రిపోర్టర్ మంత్రి ఇంటి తలుపుని కొడుతుంది. ఎప్పుడైతే మంత్రి తలుపు తెరుస్తాడో అప్పుడు తన తలుపు దగ్గర ఆ రిపోర్టర్ తల వేళ్లాడుతూ ఉండటం చూస్తాడు. తనకి ఊపిరి ఆగినంత పని అవుతుంది. అతను వెనక్కి తిరుగుతాడు. అక్కడ రఘు ఉంటాడు. నువ్వు రఘు, నువ్వు ఇక్కడలా? ఆశ్చర్యంగా ఉంది మంత్రి గారు, నేను ఇలా ఉన్నప్పటికి కూడా మీరు నన్ను గుర్తుపట్టారు. చాలా సంతోషం.
నన్ను క్షమించరఘు, ఆ హోర్డింగ్ నా వల్ల పడిపోలేదు. ఇందులో నా తప్పు ఏమీ లేదు, తప్పు నా కుటుంబానికి కూడా ఏమీ లేదు. మరి వాళ్ళకెందుకు పడింది శిక్ష? నా కొడుకు చాలా చిన్నవాడు. చెప్పు, తనకు దేని గురించే శిక్ష పడింది మంత్రి? ఇవాళ మీరు న్యాయం ఎలా ఉంటుందో మీరే చూడండి. రఘు తన చేతిని మంత్రి గారి కడుపులో పొడుస్తాడు. అంతలోనే ఎవరో పై ఫ్లోర్ నుంచి గట్టిగా అరుస్తారు. నాన్నా నాన్నా, నేను కిందకి రానా? నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. రఘు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.